అందరికి నమస్కారం. ఎలా ఉన్నారు? గుడ్ ఫ్రైడే ఆరాధనలన్నీ ముగించుకుని ఉంటారే. అవునులే అండి, శిలువను గురించి నేను ఒక విషయం తెలియపరిచాను, గుర్తుంది కదా? సరే సరే, ఈ దినము ఈస్టర్ కదా, ఈస్టర్ ఆరాధనలు కూడా చాలా చక్కగా జరుపుకుని వచ్చి ఉంటారు. అవునులేండి, కొత్త బాప్టిస్మములు కూడా పొందే ఉంటారు. అవునవును, మొన్న చెప్పాను కదా నేను దీని గురించి మాట్లాడతానని. మీరు బాప్టిస్మం తీసుకుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఏమిటో ఈ మధ్య ఎవరు బాప్టిస్మం తీసుకున్నా లెక్కలేనంత సంతోషం వస్తుంది నాకు. అందుకు కృతజ్ఞతలు మీకు. ఇంతకీ అసలు విషయానికి వద్దాం. బాప్టిజం తీసుకుంటే నాకెందుకు సంతోషం అనుకుంటున్నారా? చెప్తా చెప్తా వినండి. అయ్యా, నేను ఎగ్జామ్స్ బాగా రాశాను అందుకని, ఎగ్జామ్స్ లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను అందుకని, నాకు మంచి ఉద్యోగం వచ్చింది అందుకని, ఇంకా నాకు వివాహం జరిగినందుకు, ఇంకా మంచి ఇల్లు కట్టుకున్నందుకు, ఇంకా నాకు పిల్లలను అనుగ్రహించినందుకు, ఇంకా ఉంది ఉండండి, ఇంకా ఘోరమైన అనారోగ్యం వస్తే నన్ను బతికించినందుకు. అబ్బా, ఎంత వినసొప్పుగా ఉంది. కృతజ్ఞతలు కృతజ్ఞతలు, ధన్యవాదాలు మీకు, చాలా సంతోషం. మీరు అస్సలు మారొద్దు, ఇలానే ఉండండి, ఇలాంటి సాకులతోనే మీరు బాప్టిస్మం పొందండి, అప్పుడే నాకు సంతోషం. మీరు అస్సలు మారొద్దు, అర్థమైంది కదా? నాకు చాలా సంతోషం. ఇలాంటి బాప్టిస్మాలతోనే మీరు మీ దేవుడి దగ్గరికి చేరుకోగలరు, నిత్య రాజ్యంలో తప్పకుండా ప్రవేశిస్తారు. సంతోషం పొందింది, సంతోషం. ఏ సాతానా, అందరూ నువ్వనుకున్నట్లా ఉన్నారనుకున్నావా? ఏంది, ఇప్పటికే చాలా ఎక్కువ చేసో. యేసు నామంలో పో సాతానా, పో యేసు నామంలో. యేసు నామం ఏంది, ఉపదిగా రా బావా.